సభాధ్యక్షులు రవిమూర్తి గారికి, కథ 2023 సంపాదకులు నవీన్ శివశంకర్ గారికి, శివారెడ్డి గారికి ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్న జ్యోతి గారికి, సభలో ఉన్న అనేక మంది రచయితలు సాహిత్యాభిమానులు అందరికీ నమస్కారం. కథా సిరీస్లో తాజా పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నాకున్న యోగ్యతలు ఏంటో నాకు తెలియదు, కానీ బహుశా పత్రికా సంపాదకుని కావటమే కారణం అనుకుంటాను. 34 సంవత్సరాలుగా ఇటువంటి శ్రమతో కూడిన, శ్రమ ఒకటే కాదు, చాలా ప్రిసిషన్, చాలా విచక్షణను చాలా తీవ్రంగా ఉపయోగించటం, ఇటువంటి అనేక మానసిక శారీరక శ్రమలతో కూడిన ఈ కార్యాన్ని 34 సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు శివశంకర్ గారిని, నవీన్ గారిని ముందు అభినందిస్తున్నాను. ఈ 2023లో కథలు చేరిన 15 మంది రచయితలను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు బయట చాలా సాహిత్యంలో చాలా వేడివేడిగా ఉంది, ఖమ్మంలో వేడిగా ఉందన్నారు, కానీ సాహిత్య రంగంలో వేడిగా ఉంది. ఆ వేడి గురించి కూడా మన రవిమారుతి గారు, నవీన్ గారు ప్రస్తావించారు. ఈ కథల పుస్తకం ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి, 1000 కథలు చదివి మనకు ఎంపిక చేసిన కొన్ని ప్రాతినిధ్య కథలని అందిస్తున్నప్పుడు దానికి ఉండే ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే విమర్శ. నీ ఎంపిక ఎటువంటిది, దానికి ఉన్న ప్రాతిపదికలు ఏమిటి, ఎందుకు ఈ కథలే ఎంచుకున్నారు, ఇంకా వేరే కథలు లేవా, మొదటి నుంచి కాదనుకుంటున్నాం, మధ్య నుంచి మంచి కథలు కూడా కొన్ని అనుబంధంగా ఒక జాబితా ఇస్తున్నారు, కానీ అవి కూడా కలుపుకొని అవి మాత్రమే ఎందుకు, ఇంకా ఉన్నవి లేవా అనే సమస్య కూడా వస్తుంది, ఆ విమర్శ తీవ్రంగా వస్తుంది. 1990లో మొదలైంది కథా సిరీస్. 1990లోనే మన తెలుగు సాహిత్యంలో అస్తిత్వవాదాలు సాహిత్య రంగంలో చాలా చురుకుగా మొదలయ్యాయి. ఇది జాషువా సాహిత్య వేదిక తరఫున, సాహిత్య వేదిక కూడా ఇవాళ కార్యక్రమం నిర్వహిస్తుంది. జాషువా గురించిన ప్రశ్న ఈ అస్తిత్వవాదాల సాహిత్య చర్చకు ప్రారంభం. ముద్దుకృష్ణ సంకలనం చేసిన వైతాళికుల్లో జాషువా ఎందుకు లేరు, అనే ప్రశ్న ఎవరో ఒక కవి కవితా సంకలనంలో ఎందుకు లేరు అనేటువంటి సాధారణమైన ప్రశ్న కాదు. అది వైతాళికుల్లో ఉండడానికి అన్ని యోగ్యతలు ఉన్న ఒక కవి ఎందుకు వైతాళికుల సంకలనంలో లేడు, ఆ సంపాదకుణ్ణి ఏ ప్రాధాన్యాలు అతన్ని జాషువాను మినహాయించినట్టు చేశాయి, జాషువా నవ్య కవి కాదా, పద్యకవి మాత్రమేనా, పద్యకవిత్వం చాలా ఉంది వైతాళికుల్లో, ఎందువల్ల ఆ సంపాదకుడికి జాషువా దృష్టికి ఎందుకు రాలేదు, ఎందుకు తీసుకోవాలనుకోలేదు అనే ప్రశ్న అస్తిత్వవాద ఉద్యమాల్లో ఏంటంటే ప్రశ్న చాలా ముఖ్యం, సమాధానాలు అన్వేషించడం తర్వాత మాట. ప్రశ్న అనేది వచ్చినప్పుడు ఆ ప్రశ్న మనలో ఒక ఆలోచన కలిగిస్తుంది, దీంట్లో ఏదైనా వివక్ష ఉందా. అస్తిత్వ ఉద్యమాల్లో వచ్చే సమస్య ఏంటంటే విస్మరణ జరిగినప్పుడు, ఎవరినన్నా మనకు వాళ్లకు ఇవ్వవలసిన స్థానం మనకు ఇవ్వలేదు అనుకున్నప్పుడు రెండు రకాల పరిస్థితులు ఉంటాయి. ఒకటి, ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరూ లేకపోవటం, ఇవ్వగలిగిన వారు ఉన్నా కూడా ఇవ్వకపోవటం, రెండు ఉంటాయి. ఇవ్వగలిగిన వారే లేని పరిస్థితి ఒకటి ఉంటుంది, ఇవ్వగలిగిన యోగ్యత ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ ఇవ్వకపోవటం అనే పరిస్థితి వస్తుంది. ఇవాళ కథా సిరీస్ మీద ఇదేమి ప్రభుత్వ సంస్థ కాదు, అకాడమీ కాదు, ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా ఇద్దరు వ్యక్తులు కొంతమంది మరికొందరు మంది సహాయంతో, సాహిత్య సమాజం సహాయంతో చేస్తున్న పని. ఈ పనిలో వాళ్ళకు వేరే ఉద్దేశాలు కానీ, ఆపాదాలు కానీ, ఉద్దేశాలు కానీ, వేరే రకమైన ప్రాధాన్యాలు కానీ ఉంటాయనుకోవడానికి వీల్లేదు. కానీ వాళ్ళు తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రశ్న ఏంటంటే ఎందుకు కథా సిరీస్లో కొన్ని ప్రాంతాల కథలు ఎందుకు రావు,
ఎందుకు తక్కువ వస్తాయి? నేను సంపాదకుడిగా నేను కూడా ఎదుర్కొనే ప్రశ్నలు చెప్తాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని అర్థం చేసుకోగలను. మా పత్రికలో ఎడిట్ పేజీలో అందరూ బ్రాహ్మణులే ఎందుకు కాలమ్స్ రాస్తారు? ఎందుకు ఒక దళిత కాలమిస్ట్ లేడు? ఎందుకు ఒక బీసీ కాలమిస్ట్ లేరు అని నన్ను ప్రశ్న అడిగేవాళ్ళు ఉంటారు. ఒకటి, తెలుగులో దళిత కాలమిస్ట్ లేకపోలేదు, కానీ మేము వారం ప్రతి వారం క్రమం తప్పకుండా వచ్చే కాలమిస్టుల్లో మేమందరం జాతీయ కాలమిస్టులు తీసుకుంటాం. జాతీయ కాలమిస్టులు ఎక్కువ మంది అగ్రకులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రశ్న వేసినప్పుడు నాకైతే నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా అని నాకేమనిపించలేదు. ఆ ప్రశ్న నుంచి నేను నేర్చుకున్నాను. అదే ఆ ప్రశ్న నుంచి నేను నేర్చుకున్నాను. నేర్చుకుని ఎట్లా మనం అకామిడేట్ చేయొచ్చు? ఎక్కడైనా మనకు తెలియకుండానే మన ఆలోచనలో ఎక్కడైనా ఒక విస్మరణ ఉందా అనే నేర్చుకుంటాం. కానీ అటువంటి ఆ ప్రశ్న ఒకదాంతో ఆగిపోదు. అనుక్షణం ఆ ప్రశ్నలు, రకరకాల ప్రశ్నలు వస్తాయి. నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే మేము వివిధలో ఎక్కువ తెలంగాణ కవిత్వం వస్తుంది. మాకు మాస్తా మేము మమ్మల్ని పూర్తిగా మినహాయించారా ఏంటి, వివిధ మొత్తం తెలంగాణకి అంకితం చేశారని అడుగుతారు. తెలంగాణలోనేమో ఆంధ్ర వాళ్ళు డామినేట్ చేస్తున్నారు వివిధకు అని అంటారు. ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది, మీది మీదే మాది మాదే అని మా మిత్రులు కొంతమంది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ మిత్రులను ఎందుకంటున్నానంటే నేను కూడా వాళ్ళతో కలిసి ప్రయాణించేవాడిని కొన్ని రకాలుగా, కొన్ని పద్ధతుల్లో, కొన్ని ప్రశ్నల్లో. ఇప్పుడు ఏమవుతుంది, రెండు వివిధలు కావాలి, రెండు సాహిత్య పేజీలు కావాలి అని అడిగేవాళ్ళు ఉంటారు. నేనంటాను రెండు సాహిత్య పేజీలు వస్తే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి రెండు పేజీలు అవుతాయని చెప్తాను. అంటే ఒక్కోసారి విభజన కూడా పూర్తి న్యాయం చేయదు. ఎందుకంటే తెలంగాణ నుంచి రచయితల సంఖ్య తక్కువగా ఉంది అని నేను చెప్పాను అనుకోండి, తక్కువగా ఉంది నిజంగానే, అప్పుడు సాహిత్య రంగం మీద అభిమానం పట్టింపు ఉన్నవాళ్ళం ఏం చేయాలంటే, ఫస్ట్ ఎందుకు ఒక ప్రాంతం నుంచి సాహిత్యం తక్కువగా వస్తుంది, ఎందుకు ఒక ప్రాంతం నుంచి కథారచయితలు తక్కువగా ఉన్నారు, దాని ఆ పరిస్థితిని ఎట్లా చక్కదిద్దాలి అనేది ఒకటి చేయవలసిన కర్తవ్యం. రెండు, ఉన్న కథకుల నుంచి మంచి కథలు వస్తుంటే కూడా కథా సిరీస్ లాంటి వాళ్ళు దాన్ని ఎంపిక చేయట్లేదా, ఎంపిక చేయకపోతే అందుకు కారణాలు ఏంటి, దానికి సంపాదకులు ఆ ప్రశ్నల నుంచి నేర్చుకుంటున్నారా అనేది ప్రశ్న. ప్రశ్నల నుంచి నేర్చుకోవడం ఏంటంటే, ఏ ఎంపిక అయినా కూడా వ్యక్తిగత అభిరుచికి సంబంధించి వ్యక్తిగతమైన ఛాయిస్ తప్పనిసరిగా ఉంటుంది, ఉండదని కాదు, కానీ వ్యక్తిగత ఛాయిస్ అనేది కూడా సామాజికమే. ఆ వ్యక్తిగతమైన ఎంపిక కూడా సామాజికమైన అనేక ఫ్యాక్టర్స్ ఎంపిక చేస్తాయి, అనేక ప్రభావితం చేస్తాయి. కొన్ని రకాల కథలు మనకు నచ్చడానికి మనకున్న సామాజిక నేపథ్యం కారణం అవుతుంది. కథల్లో మాండలికం ఉంటే కొంతమంది చదవరు. మాండలికం వద్దు అని ప్రగతిశీల సాహిత్య శిబిరంలోనే కథా సాహిత్యంలో మాండలికం వద్దు అని పెద్ద చర్చ జరిగింది. ఎందుకు చదవరు అంటే, ఆ భాషలో చదవటానికి వాళ్ళకి ఏదో విముఖత ఉంది. ఆ విముఖత ఎటువంటి విముఖత, వాళ్ళ నేపథ్యానికి సంబంధించిన విముఖత కావచ్చు, వాళ్ళకి తెలియకుండానే ఉన్న విముఖత కావచ్చు. వాళ్ళేమి కష్టజీవులకు, కార్మికులకు, రైతు రంగానికి వ్యతిరేకమైన వ్యక్తులేమి కాకపోవచ్చు, కానీ వాళ్ళ భాషలో కథలు చదవటానికి వాళ్ళకి అలవాటు లేకపోవచ్చు. కాబట్టి కథల్లో ఏది మంచి ఏది చెడు అని ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఎంపిక చేయటం వెనక మన సెన్సిబిలిటీస్ చాలా పనిచేస్తాయి. మన నేపథ్యం పనిచేస్తుంది, మనం మంచి చెడు అని ఏది అనుకుంటామో అది పనిచేస్తుంది, మనం ఏది సమాజంలో ముఖ్యమైనది అనేది పనిచేస్తుంది. 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో రెండు కథా సంకలనాలు వచ్చాయి, వందేళ్ల తెలుగు కథ అని ఒకటి వాకాటి పాండురంగారావు గారు, ఒకటి వాడ్రేవు చిరవీరభద్రుడు గారు, ఇద్దరు సంకలనం చేశారు, రెండు వేరువేరు సంకలనాలు. దాంట్లో ఒక సంకలనంలో తెలంగాణ కథ 1980-70 లోపల ఒకే ఒక కథ ఎన్నికైంది. 70 తర్వాతే తెలంగాణ కథ మొదలైనట్టుగా ఆ సంకలనం చూస్తే తెలుస్తుంది మనకి. ఇంకొక సంకలనంలో చాలా తక్కువ సంఖ్యలో ఉంది. ఒకటి, నాకు ఆ రోజున్న పరిస్థితి బట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే, తెలంగాణలో వచ్చిన కథా సాహిత్యం ఆ సంపాదకులకు తెలియదు, తెలంగాణ వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే అది ఇంకా కూడా ఎక్స్ప్లోర్ చేయదగిన పరిస్థితిలోనే ఉంది.
ఆ కథలు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి పాత కథలన్నీ చాలా వచ్చిన తర్వాత 19 తెలంగాణలో కూడా కథ 1920s లోనే స్టార్ట్ అయ్యింది టెన్లోని మారపడ హనుమంతరావు 1910 లోనే స్టార్ట్ అయ్యింది అక్కడి స్టార్ట్ అయిన తర్వాత 1970 లోపల కొన్ని వందల కథలు వచ్చాయి ఆ వందల కథల్ని సంగిశెట్టి శ్రీనివాస్ ఒక పుస్తకం ఇండెక్స్ చేశాడు 56 దాకా వచ్చిన తెలంగాణ కథల్ని కానీ ఆ కథల్ని చదివటం దాంట్లో శతాబ్ది కథల్ని కానీ ఇంకోటి కానీ ఎంచుకునేటప్పుడు ఆ కథల్లో ఏమైనా మంచివి ఏమైనా ఉన్నాయో అని చూడటం అదంతా చాలా శ్రమతో కూడుకున్న పని ఆ శ్రమ చేయడానికి సిద్ధపడే సంపాదకులు మన దగ్గర లేరు నిజానికి సాహిత్య అకాడమీ వాళ్ళు ఒక సిరీస్ వేశారు 46 నుంచి 56 56 నుంచి 66 అటువంటి కథా సంకలనాలు వేశారు దాంట్లో కొంత రిప్రజెంటేషన్ ఉండేది ఇది తెలంగాణ ఉద్యమం బలపడుతున్న సమయంలోనే ఎందుకు తెలంగాణ సాహిత్యానికి తెలుగు సాహిత్యంలో ఎందుకు రిప్రజెంటేషన్ లేదు అనే ప్రశ్న చాలా బలంగా వచ్చింది ఇవాళ నేను మొన్న బెంగళూరులో బుక్ బ్రహ్మ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ చూసిన ఒక వాతావరణానికి కొంచెం ఏమంటాము సంతోషపడ్డాను ఆ వాతావరణానికి కొంచెం బాధపడ్డాను ఎందుకంటే ఆ సభలో దక్షిణ భారతదేశానికి చెందిన తెలుగేతర రచయితలు చాలా కలివిడిగా ఉన్నారు వాళ్ళకి అక్కడ స్థానికంగా చాలా ఆదరణ లభిస్తుంది మనకంటే భిన్నమైన సాహిత్య వాతావరణం అక్కడ ఉందని అనిపిస్తే అక్కడ బాగుంది మనం ఎట్లాగైతే మద్రాసులో ఎండగా ఉందని ఊటీలో చల్లగా ఉందని ఎట్లా అనుకుంటామో బెంగళూరులో సాహిత్య వాతావరణం బాగుంది అని నేను అభిప్రాయపడుతూ ఒక వ్యాసం రాశాను దాంట్లో కొంతమంది పేర్లు కోట్ చేశాను ఇన్సిడెంటల్లీ అని అనకూడదు మొత్తానికి దాంట్లో నేను ప్రస్తావించిన పేర్లు ఎక్కువ అగ్రకులాలకు చెందిన వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ తెలుగుదనం మన తెలుగుదనం ఏమైపోయింది అని నేను అడిగితే తెలుగుదనం అంటే ఏమిటి అనే ఒక ప్రశ్న మా మిత్రుల దగ్గర నుంచి వచ్చింది అంటే ఎప్పుడైతే విభజన అనేది ఒక ఆకాంక్ష వచ్చిందో అప్పుడు సమైక్యతను సూచించే పదాలన్నీ కూడా టర్మ్స్ అన్నీ కూడా అప్రెసివ్గా కనిపిస్తాయి కాబట్టి నేను ఆ తెలంగాణ అనే ఒక ఆకాంక్షను పక్కన పెట్టి మళ్ళీ తెలుగుదనంలోకి వెళ్తున్నానా అనే ఒక ప్రశ్న విమర్శనాత్మకంగా నేను ఎదుర్కొన్నాను అట్లాగే నేను అనుకోవటం నవీన్ గారికి వచ్చిన ప్రశ్న కానీ నవీన్ శివశంకర్ గారు చేస్తున్న ప్రయత్నానికి వస్తున్న ప్రశ్న ఏంటంటే మీరు తెలుగు కథ అని తెలుగు కథ అని చెప్పలేదు వాళ్ళ శీర్షికలో కథ అని చెప్తున్నారు కానీ తెలుగు ప్రాంతాలు అన్నిటికీ రిప్రజెంట్ చేస్తున్న కథా సంకలనాన్ని తీసుకొస్తున్నారు కదా అటువంటప్పుడు దీంట్లో అందరికీ రిప్రజెంటేషన్ ఉండాలి అన్ని ప్రాంతాలకు ఉండాలి అన్ని సామాజిక వర్గాలకు ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ వచ్చింది ఇదేమన్నా రాజకీయ పదవుల పంపిణీయా ఇదేమన్నా ఏదో వైస్ ఛాన్సలర్ నియామకమా ఇట్లా సామాజిక వర్గాల వారీగా చేయాలా ప్రాంతాల వారీగా చేయాలా అనే ఎదురు ప్రశ్నలు వస్తాయి నో డౌట్ కానీ సాహిత్యం అట్లా ఉంటుందా సాహిత్యాన్ని అట్లా మనం ఎంపిక చేస్తామా వాళ్ళ ప్రాంతం చూసి వాళ్ళ కులం చూసి మనం మంచి కథ చెడ్డ కథ అని చెప్తామా అనే ప్రశ్న ఓకే కానీ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది ఎందుకు ఒక ప్రాంతానికి సంబంధించిన కథలే తక్కువ వస్తున్నాయి ఎప్పుడు ఎందుకు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కథలే ఎక్కువ వస్తున్నాయి అనే ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ ప్రశ్నలు మనం వేసుకొని తీరాల్సిందే ఆ ప్రశ్నలు మనం అంగీకరించమని చెప్పట్లా ఆ ప్రశ్నలు దాంట్లో వ్యక్తమయ్యే విమర్శని మనం యాక్సెప్ట్ చేయక్కర్లేదు కానీ అది ఎందుకు అనే ప్రశ్నను మాత్రం మనం ఫేస్ చేసి తీరాలి నేను కూడా ఇవాళ ఈ సమావేశం జరుగుతుంటే ఈ సమావేశం గురించి బయట చాలా విమర్శగా ఉంది చాలా విమర్శ వినిపిస్తుంది చాలామంది మా మిత్రులకు నేను ఈ వేదిక మీద మాట్లాడటం కూడా ఇష్టం లేదు తెలుసు మీకు అది కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ ప్రశ్నని మనం ఇదొక వివాదంగా సంవాదంగా ఘర్షణగా తీసుకోకుండా ఈ ప్రశ్నని ఒక సమాధానం అన్వేషించే ఒక అవకాశంగా తీసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే నేను ఈ కథా సిరీస్ సంపాదకుల్ని రేపు పొద్దున్నుంచి ఈ సంకలనంలో మూడు మాత్రమే 15లో మూడు మాత్రమే తెలంగాణ కథకులు ఉన్నాయి ఇప్పుడు వెంటనే మీరు అర్జెంటుగా 8 కథలో 7 కథలో ఇవ్వాలని నేను చెప్పట్లేదు రేపు వచ్చే సంవత్సరం నుంచి కూడా ఇవ్వాలని చెప్పట్లేదు కానీ మీరు ఎందుకు తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ తక్కువ ఉంటుంది అనే ప్రశ్నను కూడా మీ కథకు సంబంధించిన పర్సువేషన్లో భాగం చేసుకోండి ఎట్లా తెలంగాణకు సంబంధించిన కథల్ని
సోకాల్ క్వాలిటీ కథలు. క్వాలిటీ అనేది కూడా అగైన్ సబ్జెక్టివ్. అది మన మన అభిరుచికి మన మన సామాజికీకరణకి వీటన్నిటికి సంబంధించిన విషయం. వాటన్నిటినీ మనం కొన్ని కథలు కేవలం శిల్పం ఆధారంగానే నిర్ణయిస్తామా, కొన్ని కథల్ని కేవలం వస్తువు ఆధారంగా నిర్ణయిస్తామా, మన ప్రమాణాలను ఏమన్నా సవరించుకునే అవకాశం ఉందా? ప్రమాణాలను సవరించుకోవడం ఎందుకు అంటే, మీరు మొత్తం తెలుగు కథకు రిప్రజెంటేటివ్గా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. కథా సిరీస్లో మా కథ రాలేదని ఎవరన్నా దాన్ని ఒక బాధగా కానీ ఉక్రోషంగా కానీ ప్రశ్నగా కానీ అడుగుతున్నాడంటే మీ సంకలనానికి చాలా గౌరవం ఇస్తున్నాడని అర్థం. మీ సంకలనం చాలా తెలుగు సాహిత్యంలో ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సంకలనం అని అనుకుంటున్నారు కాబట్టి దాంట్లో రిప్రజెంటేషన్ కావాలంటున్నారు కదా. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి తెలంగాణ నుంచి విడిగా తెలంగాణ కథ వచ్చింది, కొంతకాలం రాయలసీమ కథ వచ్చింది. ఈ కథా సిరీస్కి సమాంతరంగా కథావార్షికని ఇంకొక రకరకాల ప్రయత్నాలు జరిగినాయి, వేరే ప్రయత్నాలు జరగకపోలేదు. ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ పూర్తిగా తారుమారుగా లేదు. కానీ సాహిత్య రంగంలో ఒక రకమైన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని మనం ఎట్లా అడ్రస్ చేయాలి? బహుశా నేను అనుకోవటం ఇవాళ ఖమ్మంలో దీని గురించి చర్చించుకుంటున్నాం. సాహిత్యం గురించి, ఎంపికల గురించి, ఎన్నికల గురించి చర్చించుకుంటున్నాం. నేల తెలంగాణ, ఆకాశం ఆంధ్ర అని చెప్పుకున్న జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి ఇది ఏమన్నా తెలుగు సాహిత్యంలో ఒక కొత్త డిబేట్ని లేదా ఒక వివిధ సామాజిక సాహిత్య ప్రాంతీయ శ్రేణులకు సంబంధించి సాహిత్యంలో వాళ్ళు ఉన్న అసంతృప్తుల్ని, వాళ్ళకున్న ప్రశ్నల్ని, వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ని చర్చించడానికి ఒక బిగ్ కాంక్లేవ్ లాంటిది నిర్వహించడం ద్వారా ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకోవడానికి, ఒకరికొకళ్ళు ఎవరు ప్రత్యర్థులు కాదు, శత్రువులు కాదు, తెలుసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? నేను ఎందుకు చెప్తున్నాను, తెలుగు సాహిత్య ప్రమాణాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, 100 ఏళ్ల తెలుగు కథలో 1970 దాకా తెలంగాణ కథ లేకపోతే తెలుగువారి సామాజిక జీవితంలో, రాజకీయ జీవితంలో అనేక ముఖ్య ఘట్టాలు కేవలం తెలంగాణలో జరిగాయి. ఉత్తర భారతదేశంలో పార్టీషన్ అనేది సాహిత్యంలో చాలా ముఖ్యమైన అంశం. ఆ పార్టీషన్కి సంబంధించిన అనుభవాలు తెలంగాణలోనే ఉన్నాయి. కాబట్టి మన సామాజిక చరిత్ర, రాజకీయ చరిత్ర కూడా ఎంతో కొంత సాహిత్యం ద్వారా వ్యక్తం అవుతుంది. మన నవీన్ గారు కూడా ఈసారి ముందు మాటలో రాశారు. అది కథలు సమాజాన్ని చెప్తాయి. 23 కథకు 24 కథలకు 2020లో ఉన్న కథకి 2023లో ఉన్న కథకి తేడా ఉంటుంది. ఆ తేడాను చెప్పాలి కదా. తేడాని చెప్పినప్పుడు తెలుగు ప్రాంతాల్లో ఒక ప్రాంతం మొత్తం సాహిత్యంలో రిప్రజెంటేషన్ లేకుండా పోతే, ఇది ఈ పుస్తకాన్ని చదివి నేను తెలుగు వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకుంటానంటే దాంట్లో కొన్ని సామాజిక శ్రేణుల జీవితం కానీ, కొన్ని ప్రాంతాల జీవితం కానీ లేకపోతే ఆ సాహిత్యం, ఆ ఎంపిక ఎట్లా సమగ్రం అవుతుంది అనే ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీరు అన్నట్టుగా నవీన్ గారితో మాట్లాడుతున్నప్పుడు నవీన్ గారు అన్నారు, తెలంగాణకి వేరే చారిత్రక రాజకీయ నేపథ్యం ఉంది, ఆంధ్రాకి బ్రిటిష్ వాడు పాలన ఉంది, అందువల్ల ఇంగ్లీష్ ఎక్స్పోజర్ ఉంది, ఆధునికత ఎక్స్పోజర్ ఉంది, కాబట్టి వాళ్ళు ఆధునికతకు సంబంధించిన సాహిత్య రూపమైన కథని బహుశా ఎఫెక్టివ్గా అందుకొని ఉంటారు. కానీ తెలంగాణ కూడా క్రమంగా మోడర్నైజ్ అవుతూ ఉంది. తెలంగాణలో కూడా మీకు 1920స్లోనే ఆంధ్ర కథకులు చలంగాన్ని చూసి కథలు రాసిన నందగిరి ఇందిరాదేవి, నందగిరి వెంకట్రావు ఈ రచయితలు ఉన్నారు. తర్వాత 40స్లో రాసిన వట్టికోట ఆళ్వార్ స్వామి లాంటి కథకులు చాలా భిన్నమైన జీవితాన్ని, ఆ రోజుల్లోనే జైలు కథలు వచ్చాయి, చాలా భిన్నమైన జీవితాన్ని ఇచ్చారు, జీవితాన్ని సాహిత్యంలో ప్రజెంట్ చేశారు. ఇవన్నీ కూడా సాహిత్యంలో, కథా సాహిత్యంలో భాగం కాకపోతే, కథా సాహిత్య చరిత్రలో భాగం కాకపోతే అది ఒక అన్యాయం అవుతుంది. కథా సాహిత్య చరిత్రకు మీకు కథా సిరీస్కి ఏమిటి సంబంధం అంటే, కథా సిరీస్ అనేది ఒక రకంగా ఆధునిక కథా సాహిత్య చరిత్రను నిర్దేశిస్తుంది.
అది మీకు కావాలని చేయట్లేదు, మీకు ఆ ప్రెస్టేజ్ మీకు ఆ స్థాయియో మీకు అది వచ్చింది వచ్చింది కాబట్టి మీరు మీరు సరిగ్గా తెలుగువారి చరిత్రను రిప్రజెంట్ చేస్తున్నారా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. మీది మీది మాది మాదే అనేటువంటిది ఒక ఆవేశంతో కూడిన ఒక ప్రకటన, అట్లా జరగాలని కాదు, సాహిత్యంలో అట్లా జరగాలని కాదు. కానీ మనం ఇందాక వారు ఎగ్జాంపుల్ చెప్పారు అమెరికన్ తెలుగు అమెరికన్ ఇంగ్లీష్ స్టోరీస్ సిరీస్ 110 సంవత్సరాల నుంచి వస్తుంది. కానీ ఇవాళ ఇంగ్లీషు అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఇంగ్లాండ్లో ఉంది, ఇంగ్లీష్ అనేక దేశాల్లో భాషగా ఉంది, సాహిత్య భాషగా ఉంది. అన్నిటి కలిపి ఒకే సంకలనం తేగలమా? అన్నిటి కలిపి ఒకే సంకలనం తెస్తే దాంట్లో ఏదో ఒక అమెరికానో ఇంగ్లాండో ఏదో ఒకటి దేశం ఆధిక్యం పొందే అవకాశం లేదా? అటువంటప్పుడు తెలుగు కథా సాహిత్యంలో అని ఒకటి ఉమ్మడిగా పెట్టుకున్నప్పుడు అది అందరినీ రిప్రజెంట్ చేస్తుందా అనేవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అనుకుంటున్నాను. ఈ పుస్తకం చదివితే ఎందుకు అందరు ఎంపిక గురించి మాట్లాడుతున్నారు, నేను ఎంపిక గురించి మాట్లాడాలని అనుకోలేదు. కానీ ఒక ఎడిటర్గా నాకు కూడా ఎంపికలో ఉండే కష్టాలు కష్ట నష్టాలు తెలుసు. మీరు 15 కథల కోసం 2,300 చదివితే మేము వారానికి ఒక కథ వేయటానికి 52 కథలు వేయటానికి కనీసం 52x5 2,500 కథలు చదివి ఓ దాంట్లో 2,000 రిజెక్ట్ చేసి ఒక 52 కథలు వేస్తాం. కాబట్టి మీరు వేసిన కథల్లోనే కాకుండా వేయని కథల్లో కూడా చాలా చరిత్ర, చాలా ఎక్స్ప్రెషను, చాలా సమాజం ఉంటుంది. కాబట్టి నేను ఈ దీంట్లో కథలు నిజానికి చాలా గొప్ప కథలు ఉన్నాయి, చాలా మామూలు కథలు ఉన్నాయి. గొప్ప కథల్లో వస్తువు బాగా ఉండి ఎక్స్ప్రెషన్ బాగాలేని కథలు ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ బాగా ఉండి సాధారణమైన వస్తువు ఉన్న కథలు ఉన్నాయి. మొత్తం మీద దీంట్లో అభద్రత గురించి చెప్పారని నవీన్ గారు అన్నారు. అభద్రతే కాదు, చాలా ఇవాళ ఆధునిక జీవితంలో మనం సర్వైవ్ కావడానికి పడుతున్న స్ట్రగుల్ అంతా కూడా అన్ని రకాల స్ట్రగులు మన నైతికతతో, నైతికత కూడా ఎంతగా ప్రశ్నార్థకమైపోతుందో, అది ఎంత మన పోరాటంలో భాగమైందో కూడా ఈ పుస్తకం ఉంది. ఇది చాలా మన సమకాలీన జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం రిప్రజెంటేషన్ గురించి నిన్న ప్రశ్నని సీరియస్గా తీసుకోమని, దాన్ని పరిష్కరించడానికి దాని గురించిన చర్చ జరగటానికి ఖమ్మం జిల్లా ఖమ్మం సాహిత్య సమాజం చొరవ తీసుకొని ఒక పెద్ద కాంక్లేవ్ లాంటివి నిర్వహిస్తే బాగుంటుందని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.